హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ స్క్రీన్. మన సెన్సేషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏం చేసినా సెన్సేషనే. అది మూవీ అయినా బిజినెస్ అయినా ఏదైనా, తాజాగా విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్లో అడుగు పెడుతున్నారు. స్టార్స్ తమకి వచ్చిన రెమ్యునరేషన్ని ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది హీరోలకు సొంత బిజినెస్లు ఉన్నాయి. అలాగే మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఇప్పటికే రౌడీ వేర్ పేరుతో షోరూమ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో బిజినెస్లోకి అడుగు పెడుతున్నారు విజయ్ దేవరకొండ. అదే మల్టీప్లెక్స్. ఏషియన్ సినిమాస్తో కలిసి మల్టీప్లెక్స్ని స్టార్ట్ చేయబోతున్నారు విజయ్ దేవరకొండ. ఈ మల్టీప్లెక్స్ని తన సొంత జిల్లా మహబూబ్ నగర్లో నిర్మిస్తున్నారు. దీనికి ఏవిడి సినిమాస్ అనే పేరుని ఫైనల్ చేశారు. ఏవిడి సినిమాస్ అంటే ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అత్యాధునిక సదుపాయాలతో దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రారంభించేందుకు ప్లాన్ కూడా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీతో ఈ మల్టీప్లెక్స్ని ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. April 9 వకీల్ సాబ్ మూవీ రిలీజ్ కానున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే రోజు ఏవిడి సినిమాస్ మల్టీప్లెక్స్ని ఓపెన్ చేస్తే ఓపెనింగ్స్ బాగుంటాయని, దాంతోపాటు మూవీ లవర్స్ మరియు అభిమానుల హడావుడి సందడి ఉంటుందని, దాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఏవిడి సినిమాస్కి మంచి బస్ క్రియేట్ చేసే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తగా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెడుతున్న విజయ్ దేవరకొండకి మంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకుందాం. అలాగే విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్తో పాన్ ఇండియా మూవీ లైగర్లో నటిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ.